మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం కేటాయించిన పోలీస్ వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని, వాటి నిర్వహణ పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలని డీఐజీ ఏవి రంగనాథ్ సూచించారు. గురువారం జిల్లా పోలీసులు కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల నిర్వహణ సక్రమంగా చూస్తున్న పోలీస్ అధికారులకు నగదు రివార్డుతో పాటు డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిరంతర రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలు పరిరక్షణ కోసం పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాలకు సత్వరం చేరుకోవడం, మహిళలు విద్యార్థినులు రక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో వాహనాలు అందించిందని చెప్పారు. పెట్రో కార్లు, పోలీస్ స్టేషన్ వాహనాల నిర్వహణ మంచి కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత పోలీస్ అధికారులపైనే ఉన్నదన్నారు. అదేవిధంగా డ్రైవర్లు వాహనాలను శుభ్రం చేసుకొని సక్రమంగా ఉండేలా చూసుకోవడం, వాహనాలు మరమ్మతులు లాంటి పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలోనూ అప్రమత్తంగా ఉంటూ పోలీస్ శాఖ గౌరవం పెంచేలా, వాహనాల నిర్వహణ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇకపై ఎంపీటీ ఇన్స్పెక్టర్ స్పర్జన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ వాహనాలు నిర్వహణపై సమీక్ష తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించి సక్రమంగా చూసుకుంటున్న నల్గొండ 1 టౌన్ సీఐ నిగిడాల సురేష్, మిర్యాలగూడ 2 టౌన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ సీఐ ఆదిరెడ్డి, చెండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ, మార్కులపల్లి ఎస్ఐ మోహన్ బాబు, విజయపురి నాగార్జున సాగర్ ఎస్ఐ శ్రీనయ్య, నీడమనూరు ఎస్ఐ కొండల్ రెడ్డిలకు నగదు రివార్డులు అందించి అభినందించారు. వీరితో పాటు డ్రైవర్లు వి లింగరెడ్డి, ఎన్ శ్రీనివాస్, హరిప్రసాద్, వెంకన్న, స్వర్ణానాయక్, నయీం, అంచయ్య, కిరణ్, వెంకన్న, జి రమేష్, గిరిలకు రివార్డులు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఎంపీటీ ఇన్స్పెక్టర్ స్పర్జన్ రాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, ఆనంద్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.